ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. 24 గంటల్లో కొత్తగా 71 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1403కు చేరింది. ఇక ఇప్పటి వరకు 321 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1051గా ఉంది. ఇక అటు రాష్ట్రంలో కొత్తగా కోవిడ్ మరణాలు సంభవించలేదు. గత 24 గంటల్లో 6497 శాంపిల్స్ పరీక్షించగా 71 మందికి పాజిటివ్ వచ్చింది. గత వారం రోజులుగా ఏపీలో నమోదవుతున్న కరోనా కేసులు అటు అధికారుల్లో ఇటు ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం 82 పాజిటివ్ కేసులు నమోదు కాగా బుధవారం 73 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక తాజాగా 71 కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కేసుల తీవ్రత పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో 6497 శాంపిల్స్ పరీక్షించగా 71 మందికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. అయితే టెస్టుల సంఖ్య పెంచడం వల్లే పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక రాష్ట్రంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలో వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1403 పాజిటివ్ కేసులుండగా ఈ మూడు జిల్లాల్లోనే 919 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కర్నూలు జిల్లాలో అత్యధికంగా 43 కేసులు పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కృష్ణా జిల్లాలో 10, గుంటూరు, కడప జిల్లాల్లో 4 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇక అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 3 చొప్పున వెలుగు చూడగా నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో 2 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కర్నూలు జిల్లాను కరోనా కకావికలం చేస్తోంది. రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోందే తప్ప ఏమాత్రమూ తగ్గడం లేదు. తాజాగా 43 పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 386కు చేరింది. ఇక ఈ కేసుల్లో ఎక్కువ శాతం కర్నూలు సిటీ, నంద్యాల పట్టణంలోనే ఉండగా అత్యధికంగా 50%కి పైగా కేసులు కర్నూలులోనే ఉన్నాయి. దీంతో కర్నూలు, నంద్యాల పట్టణ ప్రజలంతా భయంతో వణికిపోతున్నారు. జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి సురేష్ వివరిస్తారు. జిల్లాలో మాత్రం కరోనా వైరస్ పంజాబిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారతదేశంలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న జిల్లాలో అత్యంత వేగంగా కరోనా వైరస్ విస్తరిస్తున్నటువంటి ప్రాంతాల్లో కర్నూలు జిల్లానే టాప్ లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కర్నూలు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. మళ్ళీ కూడా ఈరోజు తాజాగా మరో 43 దాకా కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం జరిగింది. మొత్తం కూడా ఈ సంఖ్య ఒక్కసారిగా 386కు చేరుకుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నటువంటి ప్రాంతం ఒక కర్నూలు జిల్లాలో ఉందంటే చాలా బాధాకరమైనటువంటి విషయము. ఎంతో గొప్ప చరిత్ర గల కర్నూలుకి ఇలాంటి కరోనా జిల్లా అని ఒక మచ్చబడినటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో నెలకొంది. ఈరోజు వెలువడినటువంటి ఫలితాలతో 386కు సంఖ్య చేరుకుంటే మొత్తం మీద అందులో 50% 50% కేసులన్నీ కూడా కర్నూలు నగరంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటివరకు కూడా ఆసుపత్రుల నుంచి 43 మంది డిశ్చార్జ్ కాగా 9 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి అధికారులు చెప్తారు. కానీ వాస్తవంగా మటుకు ఈ ఫిగర్ చెప్పబట్టి దాదాపుగా వారం రోజులు అయింది. వారం రోజుల నుంచి కూడా అధికారులు 9 మంది మాత్రమే కర్నూలులో చనిపోయారని చెప్పేసి చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్యని హైక్ చేయడం లేదు. కానీ మరోపక్క మటుకు పూడ్చడానికి, అంత్యక్రియలు నిర్వహించడానికి మాత్రం అంబులెన్స్లో కర్నూలు శివారులోని ఔటర్ రింగ్ రోడ్ దగ్గరికి, అదేవిధంగా మునగలపాడు ప్రాంతం దగ్గరికి బాడీలు తీసుకెళ్తున్నారు. అయితే అధికారులు ఏమో సంఖ్య మటుకు పెంచడం లేదు. దీంతో పలు అనుమానాలకు తావిస్తుంది. అంటే ఒక పక్క రోజుకొక చోట మృతదేహాలు పూర్చనిగా బాడీలు తీసుకపోతున్నారు కరోనా మృతులు అవి, కానీ ఈ సంఖ్య మటుకు పెరుగుతలేడు. అధికారులు ఏమైనా గోప్యం పెడుతున్నారా? ఎందుకు ఇంత రహస్యంగా దాపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కరోనా పాజిటివ్ కేసుల విషయంలో అనేది ఒకటి ఉంది. ఇంకో పక్క గుంటూరు నుంచి వలస కార్మికులు పెద్ద సంఖ్యలో కర్నూలు జిల్లాకు వచ్చారు. వాళ్ళకి క్వారంటైన్లు కేటాయించడంలోనూ సమస్య అయింది. కేటాయించిన చోట వాళ్ళకి ఆహారం, నీళ్ళు అందించడంలో సమస్య అయింది. ఆలూరులో చూసుకోవచ్చు, ఆలూరులో క్వారంటైన్లో పెట్టినటువంటి దాదాపు 250 మందికి వలస కూలీలకు కనీసం ఆహారం అందించకపోతే టీడీపీ ఇన్ఛార్జి కోట్ల సుజాతమ్మ అక్కడ వాళ్ళకి ఆహారం అందించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికార పార్టీ నేతలను వలస కూలీలు విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా ఇది కూడా జిల్లాలో భారీగా కూడా రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నందుకు ప్రజలంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నాయి. అంటే లాక్డౌన్ పటిష్టంగా అమలు పరిచి జనాలను బయటకు రాకుండా కంట్రోల్ కనుక చేయగలిగితే ఎందుకు కరోనా కేసులు పెరుగుతాయి? దీంతో పాటు కూడా చాలామంది కరోనా సోకినటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకో
పెట్టుకొని వాళ్ళకి టెస్టులు చేయించడం లేదు. వాళ్ళు విచ్చలవిడిగా బయట తిరగడం వల్ల ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వాళ్ళని కనుక కరోనా టెస్టులు కనుక చేయించితే ఈ పాటికి ఎప్పుడో కంట్రోల్ అయ్యి ఉండేది. ఇది కేవలం ప్రభుత్వ అలసత్వం అధికారుల నిర్లక్ష్యమైందిగా ఎక్కువ చాలా కనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ థర్డ్ స్టేజ్లో కర్నూలులో రన్ అవుతుంది. ఇప్పటికే 8 మందికి కర్నూలు జిల్లాలో వైద్యులకే, అంటే కరోనా బాధితులకు చికిత్సలు అందించే వైద్యులకే 8 మందికి కరోనా సోకింది. ఇందులో 3 మహిళా వైద్యురాలు ఉన్నారు. ఒక డాక్టర్ కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద కూడా కర్నూలు జిల్లాలో పెరిగిపోతున్నటువంటి కరోనా కేసులు చాలా ఆందోళన గురి చేస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే ఒక కార్పొరేషన్ ఎంప్లాయీకి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో మొత్తం కార్పొరేషన్ అంతా కూడా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కరోనా పాజిటివ్ కేసులు జిల్లాలో పెరిగే అవకాశం ఉన్నాయని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మోహన్తో సురేష్.